నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలలో భాగంగా వివిధ పార్టీ అభ్యర్థులు ప్రచార జోరును పెంచారు. 18వ డివిజన్ బీజేపీ అభ్యర్థి కటకం చైతన్య హరినాథపురంలోని సర్వేపల్లి కాలువ సెంటర్ కాలనీలో జోరు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యాయుడు సన్నపురెడ్డి సురేష్ రెడ్డితో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో పెద్ద ఎత్తున మహిళలు పార్టీ కార్యకర్తలు పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు. ప్రజలందరి ఆశీస్సుల కోసం గడప గడపకు మా పూజ్యులు గౌరవనీయులు సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన మాతో సహా పేదలందరి ఇళ్లకు గడప గడపకు వెళ్ళి మనం వాళ్ళ ఆశీర్వాదం తీసుకుందాం. వారు ఆశీర్వదిస్తే విజయం సాధ్యం అనే విషయాన్ని తెలియజేస్తూ నాకు తోడుగా నాకు అండగా నాకు ఎప్పుడు భరోసాని కల్పిస్తూ నా ఆలోచనల్ని మెరుగుపరుస్తూ ప్రజలందరికీ మంచి చేయాలనే దృక్పథాన్ని కలిగిస్తూ ఎప్పటికప్పుడు నాలో ఉన్న పేదల్ని ఎప్పుడూ బాధలు లేకుండా ఇబ్బందులు పడకుండా చూడాలనే అభిప్రాయాలని ఆలోచనల్ని బలపరుస్తూ నన్ను ముందుకు నడిపిస్తూ ఈరోజు సర్వేపల్లి కాలువ కట్ట 18వ డివిజన్లో అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను బలపరుస్తూ ఈరోజు మా సురేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము సర్వేపల్లి కాలువ కట్టనందు ఈ గడప గడపకు వారి సమస్యలు తెలుసుకుంటూ ప్రచారాన్ని జరుపుతున్నాము. ప్రజలందరూ ఆశీర్వదించి నన్ను జరగబోయే ఎన్నికల్లో 15వ తారీఖు ఉదయం 7 గంటల నుండి జరగబోయే ఈ ఎన్నికలలో ప్రతి ఒక్కరూ నన్ను సమర్థిస్తూ నాకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను. ప్రజలందరి కోసం ఎప్పుడూ పాటుపడతానని ప్రతి ఒక్కరి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఎప్పుడూ వార్డు బాగోగుల కోసం పాటుపడతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ బలపరిచినటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి 18వ వార్డులో చైతన్య ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకి చిరపరిచితుడు. పేద ప్రజలకి ఎప్పుడు నిత్యం అండదండలుగా ఉండి వాళ్ళకి ఏ సమస్య వచ్చినా సరే తాను ముందున్నటువంటి వ్యక్తి కాబట్టి ఒక మంచి మనిషిగా ఈ ప్రాంతంలో బీజేపీ అభ్యర్థి చైతన్యకి పుష్పం గుర్తుపైన ఓటేసి గెలిపించవలసిన కోరుతున్నాను. అదే రకంగా నెల్లూరు నగరంలో అభివృద్ధి ఏదైనా జరిగిందంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి మంత్రివర్గంలో వెంకయ్యనాయుడు గారి నాయకత్వంలో ఈ డ్రైనేజీకి కానీ మంచినీటి వ్యవస్థకు కానీ 1000 కోట్ల రూపాయలు ఆయన కేటాయించడం జరిగింది. ఇవాళ ఏ పక్కా గృహం జరిగినా నరేంద్ర మోడీ 180,000 రూపాయలు ఇస్తూ ఉన్నాడు. ఆ రకంగా నెల్లూరులో ప్రతి అభివృద్ధి కార్యక్రమాల్లో కేంద్ర ప్రభుత్వం యొక్క చేయూత నరేంద్ర మోడీ గారి చేయూత ఉంది. భారతీయ జనతా పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు ఉంది. ఆ రకంగా ఈ సర్వేపల్లి కాలువ కట్టను కూడా ఒకప్పుడు తొలగించాలని ప్రయత్నం చేసినప్పుడు భారతీయ జనతా పార్టీ ఆ రోజు వర్షాలను కూడా సైతం లెక్క చేయకుండా ఆనాడు ఉన్నటువంటి అధికార పక్షాన్ని ఇది తప్పని ఈ యొక్క కాలువ కట్ట మీద ఉన్నటువంటి ప్రజానీకానికి ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ మద్దతు ఉండదని మేము అందరం కూడా ప్రయత్నం చేశాం. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంత ప్రజలు చైతన్యాన్ని గెలిపించవలసిందిగా భారతీయ జనతా పార్టీ